ఇవాళ పరిగెత్తానరా, నిజంగానే 10 రౌండ్లు పరిగెత్తానరా. అమ్మో, ఏమనుకున్నాను కానీ చాలా కష్టంరా. ఈ చెమట చూడరా, ఇంత చెమట ఎప్పుడూ పట్టలేదురా. అన్నట్టు నువ్వు చూడలేదురా, నీ గది కిటికీ ముందు నుంచే కదరా నేను పరిగెత్తింది. నువ్వు చూసి సరదా పడతావనే కదరా నీ గది చుట్టూ అన్నిసార్లు తిరిగాను, చూడలేదురా నువ్వు. అమ్మా అనే ఏమిటి తలసిపోయావు? అవునరా, చాలా అలుపు వచ్చేసిందిరా. కూర్చో. యాదగిరే, అమ్మా దండం మీద టవల్ తీసి పెద్దయ్య గారికి చావడ తుడుచుకుంటారు. అబ్బయ్య, ఈ రోజు నుంచి ఒక 1/2 లీటర్ పాలు నాకు విడిగా పోయి, డబ్బులు లెక్క చూసి తర్వాత నేనే ఇస్తాలే. ఏం పాపం, నీ బిడ్డకి పాలు తక్కువయ్యానా? ఏం కాదు, ఈ మధ్య మాకే బుద్ధి తక్కువైందనే పోయి పోయి. ఏమండి మిమ్మల్ని, అయ్యో మిమ్మల్ని ఏమిటి జయ, ఇది ఉప్మానా? ఉప్మా కాదండి, ఇడ్లీ. ఇడ్లీయా? భయం ఎందుకే నీకు భార్య మణి? భయం ఎందుకే నీకు భార్య మణి? పాకాలు శాఖాలు లోకాలు మెచ్చగా వండి వట్టి చేటి మగబాణి నేనుండ. భయం ఎందుకే నీకు భార్య మణి? భయం ఎందుకే నీకు భార్య మణి? అంటించు త్వరగా మన గ్యాస్ స్టవ్, అంతలో కోస్తాగి గోబీ పువ్వు. అంటించు త్వరగా మన గ్యాస్ స్టవ్, అంతలో కోస్తాగి గోబీ పువ్వు. పోపు డబ్బాలన్నీ దాపుగా సరిదేయి, పోపు డబ్బాలన్నీ దాపుగా సరిదేయి. చూపుతా నా ప్రతిభ చూడవే నువ్వు. కరివే బాగు మిరపకాయలు కోసి పెట్టిన కూర ముక్కలు అన్ని వేసి కలిపిన పిదప, అన్ని వేసి కలిపిన పిదప. పిదప దప సర్వేంద్రియాణం నయనం ప్రధానం, సకల పదార్థానాం లవణం ప్రధానం. ఏమిటో చెప్పు. వెయ్యాలి ఉప్పు. అమ్మ బాబోయ్, భయమెందుకే నీకు భార్య మణి? భయమెందుకే నీకు భార్య మణి? ఊరంటే తెలుసా కుదురైన ఇల్లు, అందులో నా ఉంటాయి 6 రుచులు. కూరంటే తెలుసా కుదురైన ఇల్లు, అందులో నా ఉంటాయి 6 రుచులు. పాళ్ళు సరిగా ఉంటే కమ్మదనాల వంటే
పాళ్ళు సరిగా ఉంటే కమ్మదనాల వంటే ఏదైనా మించితే చేదవును రెండు భార్యాభర్తలు అన్నదమ్ములు కూడి చక్కగా కూర తీరుగా ఉన్నారంటే అందరూ సరిగా ఉన్నారంటే అందరూ సరిగా 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 సర్వేంద్రియాణం నయనం ప్రధానం సకల గుణానాం సహనం ప్రధానం ఇది వికవనం కాల్తుంది పెనం అమ్మ బాబోయ్ భయమెందుకే మీకు భార్యమణి భయమెందుకే మీకు భార్యమణి పాకాలు శాఖాలు లోకాలు మెచ్చగా బండి వడ్డిల్ చేటి భగవాణ్ణి నేనుండ భయమెందుకే నీకు భార్యమణి డడదాటి డాడే భార్యమణి మావ మావ నీతో కొంచెం రహస్యమైన పని పడింది మావ రహస్యమా ఏమిటా రాస్కల్ ఏం చేసుకొచ్చావు చచ్చా అదేం కాదు కానీ ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించింది మళ్ళీ ఆ డిపార్ట్మెంటే అంటాడు అసలు ఏమిటి విషయం నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయాలి మావ బుద్ధి ఉందా లేదా వెళ్ళి ఒక ఆపరేషన్ ఏమిట్రా ఆపరేషన్ చేయించుకుంటే 100 రూపాయలు ఇస్తారట కదా నేను ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను మావ మా నాన్నలాగా ఎవరి మీద ఒకరి మీద వాలిపోవడం నాకు ఇష్టం లేదు ఇంటర్వ్యూ ఖర్చుల కోసమని ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాను చెయ్యి మావ ప్లీజ్ ఇందా తీసుకో నీకు ఊరికి ఇవ్వట్లేదు లేరా నీ బాధ్యత నువ్వు తెలుసుకున్నందుకు బహుమతిగా ఇస్తున్నాను తీసుకో విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ ఇంకా ఆటలేమిట్రా సారా పడుకుందాం నేను రాను నేను ఎప్పుడు పెద్దనాన్న ఆమ దగ్గరేగా పడుకునేది అమ్మేట్రా అమ్మ దొడ్డమ్మ అనలేవు వెదవ భాష నువ్వును వాళ్ళతో పడుకొని వాళ్ళ భాషలో వాళ్ళ బుద్ధులు బాగా వంట పడ్డాయి సారా పడుకుందా అమ్మట అమ్మ రాకపోతే పళ్ళు రాళ్ళ కొడతాను పెదవా అలా దివాలు పడిపోతారు వాడు మన బిడ్డ కాడు కదా రండి పోదాం అమ్మా పూరీలు ఎవరు చేశారు అమ్మ ఓహో అందుకే బాగున్నాయి వెదవ నేనే చేశాను రా నువ్వా ఎరా పొగరా కాదు పూరీలు బాగుండ్లా నువ్వు చేసిన భోజనం ఆ క్యారేజీ లో పెడితే నీ స్కూల్ కి వెళ్ళనంటే వెళ్ళను ఒరే ఒరే వెళ్ళడంత లేవు వెళ్ళడంత వెళ్ళడు పోనంటే పోను పోనంటే పోను పోనంటే పోను పోనంటే పోను పెదనానా నేను వస్తా నాటికి నువ్వు పడతావా అమ్మకు వచ్చినట్రా ఏట్రా ఏట్రా నీ జానతనం బడికి పోకపోతే తీరేస్తాను అయితే ఆమ చేసిన వంట ఆ క్యారేజ్ లో పెట్టు నీ వంట నాకొద్దు ఏట్రా ఎందుకురా నా వంట కేటైందేటి పోనీలేమ్మా వాడికి అలవాటైన భోజనమే పెట్టి పంపించవచ్చు కదా ఏంటి ఏళ్ళడంత లేడు ఆడికి అలవాటేటి ఏది అలవాటు చేస్తే అదే పోరా పోను తీరేస్తాను అమ్మా పసిబిడ్డ అంత దెబ్బలు కొట్టుకుంటారు ఎవరైనా కొట్టకపోతే వాడు మాటింటాడేటి నీకే గారాబాలెట్టి నెత్తికెక్కించుకుంటారు ఆ తర్వాత చేరేది నా బిడ్డే కదా కన్నోళ్ళకి తెలుస్తుంది ఎలా పెంచడమో కొట్టుమంతులకి ఏం తెలుస్తుంది అమ్మా పడుకొని నిద్రపోతుంది నేను మెల్లిగా జారుకున్నాను నాకు అక్కడ నిద్ర పట్టలేదు పెద్దనాన్న మళ్ళీ తెల్లవారుజాము లేచి వెళ్ళిపోతాను పెద్దనాన్న గట్టిగా ముద్దులు పెట్టు మాకు ఆమె లేస్తుంది